ఏంటిది? బుర్రలో నవీన్, ప్రకాష్, అరే ఈ చెట్టుకు ఒక్క ఆకు కూడా లేదే. అలాగే ఒక నిమిషం పట్టుకోండి. పట్టుకున్నాను. అవును, ఈ పొరని ఎందుకు ఇక్కడే ఉంచావు? అవతల పారేయచ్చు కదా. ఆహా, అది కావాలి. దేనికి? జెండా కావాలిగా, దానికోసం. అంటే? అంటే రేపు పొద్దునే మన కొండ శిఖరానికి చేరుకుంటాంగా, అక్కడ మన గుర్తుగా ఇది ఉంచడానికి. ఈ పుర్రని అక్కడ ఉంచుతావా? యాక్చువల్ గా జెండా కన్నా ఇదే కరెక్ట్ గా సూట్ అవుతుంది. ఈ శిఖరాన్ని మనం చేరుకునేందుకు మనం పడ్డ కష్టాలన్నింటికీ గుర్తుగా దీన్ని అక్కడ ఉంచడం సింబాలిక్ గా ఉంటుంది. అది మాత్రమే కాదు, డిఫరెంట్ గా కూడా ఉంటుంది. కమాన్ 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 ప్రకాశ్, కమాన్! ఆ రాయి తాకపోతే ఫుడ్ లేదు. కొంచెం ముందుకు రా, క్యాంప్ సైట్ కనిపిస్తుంది. రారా, కొంచెం దూరమే రారా. ఏరా, ఏమైంది? నీకు మనసు అనేదే లేదా? మందు తాగి తాగి నా ఊళ్ళంతా ఇలా అయిపోయింది. కమాన్ కమాన్ అంటున్నారు కానీ వచ్చి హెల్ప్ చేయొచ్చు కదరా. రే, నేను నీకు ఎన్నిసార్లు చెప్పాను మందు కొట్టద్దు మందు కొట్టద్దు అని, నా మాట విన్నావా? రారా, ఎత్తో, జాగ్రత్త. అబ్బా, నా వల్ల కావట్లేదు రా, నా వల్ల సహకరించట్లేదు. నీ మీద ఇక మీద తాగను రా. వారిని అబ్బ నా మీదే కొట్టేశావా? ఏం జరుగుతుంది ఏమో. మనం ముందు క్యాంపు చేయాలనుకున్న చోటే ఆగిపోయినట్టయితే చీకట్లో నీళ్ల కోసం ఇంత దూరం వచ్చే పనుండేదే కాదు. తప్పు చేసినా కరెక్ట్ గానే చేశానులే. అలాగనే షూటింగ్ ఎప్పుడు మొదలవుతుంది? షూటింగ్ వచ్చే నెల 20వ తారీఖు తర్వాత మొదలవుతుంది. ప్రొడ్యూసర్ కొడుకే హీరో. రే రమేష్, నువ్వు ఊరికొచ్చినప్పుడల్లా నేను అడుగుతూనే ఉన్నాను, నువ్వు నా మాటల్ని చెవినేసుకుంటేగా. ఏ విషయం చెప్పు. అదేరా, నువ్వు పనిచేస్తున్న సినిమాలో నాకు యాక్టింగ్ ఓ ఛాన్స్ ఇవ్వమని. ఓహో, అదా, ఏం చేస్తాం, నేను వెళ్ళేటప్పటికే అందరినీ సెలెక్ట్ చేస్తుంటారు. రే, నేనేమన్నా హీరో వేషం అడిగానా? ఏదో విలన్ పక్కనో హీరోయిన్ వెనకాలో నిలబడితే చాలు, మొత్తానికి ఈ అందమైన మొహాన్ని పెద్ద స్క్రీన్లో చూసుకుంటే చాలు. ఓహో, అంతే కదా, ఆ సంగతి నాకు వదిలే, నేను చూసుకుంటా కదా. ఏమైందిరా, ఎందుకలా నిలబడిపోయావు? ఎవరో సడన్ గా నా వెనకాల వెళ్ళినట్టు అనిపించదురా. ఎవరు? అదే తెలియట్లేదు. అలాగా? రే ఎవరు లేరు, రారా. లేదురా, ఎవరో డెఫినెట్ గా వెళ్ళారు. రే రారా. రే సరే పద, గాలి ఏంటుంది.